పొద్దున నేను వేములవాడ రాజన్న దగ్గరకు పోయి ఇచ్చిన, రాంగరాంగ వేములవాడ లాగి మా లక్ష్మీ నరసింహారావు గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపిస్తి ఇంత భోజనం పెట్టి పంపిండి. ఆ దేవుడికి మొక్కొచ్చిన ఇప్పుడే వేములవాడ రాజన్నకు మొక్కిన, ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా, కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా, కోటిలింగాల శివన్నను కూడా మొక్కుతున్నా. దేవుడా, ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు. జనరల్ గా ఒక సామెత ఉంటది మన ఊర్లలో, పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట. మరి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ దేవుని మీదనే ఒట్టి పెట్టి మాట తప్పిండి కదా. అందుకే వెమలాడ రాజన్నను మొక్కినా, ఇక్కడి నుంచే మా లక్ష్మీ నరసింహస్వామిని, మా అంజన్నను మొక్కుతున్నా, మా శివన్నను మొక్కుతున్నా. ఈ పాపాత్ముని రేవంత్ రెడ్డిని క్షమించండి, ఈ ప్రజల్ని రైతుల్ని కాపాడండి అని చెప్పి మొక్తా ఉన్నా నేను. ఓ పెద్ద మనిషి అడిగింటి, ఎట్లా మరి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద మొక్కు పెట్టే మాట తప్పే, ఎట్లా అంటే ఇది అరిష్టమయ్యా, మీరన్న పోయి దేవునికి మొక్కునంటే నేను మొక్కొచ్చిన ఇప్పుడు. ఈ పాపాత్ముని క్షమించు మా, ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ధాన్యం కొనే దిక్కు లేక మా రైతులు కష్టాల్లో ఉన్నారు. దేవుడు మన మీద కోపానికి రావద్దు, ఈ పాపాత్ముని క్షమించండి, మా ప్రజల్ని కాపాడండి అని చెప్పి దేవుణ్ణి మొక్కొచ్చిన. ఇలాగా నిజంగా బుద్ధిమంతుడైతే ఎవడన్నా కొండగట్టు అంజన్న మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే, గంత పాపాత్ముడు ఎవడని ఉంటాడా? మరి చేయి ఇప్పటికన్నా. ఇవాళ మా సంజయ్ ఏమడుగుతున్నాం ఈ పాదయాత్ర నుంచి బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒక్కటే, వెంటనే 2 లక్షల రుణమాఫీ వడ్డీతో సహా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం యాసంగి కలిపి 15,000 రూపాయల రైతు భరోసా వేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దొడ్డు వడ్లు సన్న వడ్లని వంకలు పెట్టకుండా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.